హలో హెచ్హెచ్డబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ని. ఈరోజు మనం ఈ వీడియోలో సాక్స్పై ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో, ఎలా ఫ్రేమ్ బిగించాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మనం ఫ్రేమ్ ఓపెన్ చేయడం ఎలా, బిగించడం ఎలా, ఎలా స్టిచ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా చూడొచ్చు మనం సాక్స్ పైన ఎంబ్రాయిడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కాండి, మనకు సాక్స్ పై ఎంబ్రాయిడర్ చేయడానికి మనకు దీనికి సంబంధించిన ఏవైతే టూల్స్ ఉన్నాయో తీసుకున్నామండి. చూడొచ్చండి, మనం ముందుగాల ఎల్లంకి అనేది 3 నెంబర్ తీసి పెట్టుకుంటున్నానండి. సో 3 నెంబర్ ఎల్లంకి అనేది మనం ఈ స్క్రూ అనేది దానికి బిగించడానికి ఫ్రేమ్కి. సో సాక్స్ ఎలా పెట్టాలని ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మంచిగా ఫిట్గా పెట్టుకోవాలండి. ఓకే, మిషన్ కూడా ఇది బిగించేసి మీకు ఇది చూపిస్తాను. చూసారు కానీ మనకు ఇది సాక్స్కి సంబంధించిన డివైజర్ ఉందండి. సో నేను ఇక్కడ చూడొచ్చు అండి, మనకు ఇది 32 ఇంచెస్ ఫ్రేమ్ అండి విర్త్లో. సో మనకు ఇక్కడ మిడిల్ పాయింట్లో పెట్టుకోవాలండి. సో మిడిల్ పాయింట్ ఎగ్జామ్ మిడిల్ పాయింట్ చూసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఏదైతే ఉందో మనకు వాచర్లు పైకి రావాలండి. ఇలా బిగించేసేయాలి. సో ఇటు సైడ్ బిగించుకున్నానండి, ఇది మళ్ళీ అటు సైడ్ తీసుకొని బిగించేస్తాను. మనం ఇది మిషన్ ఆఫ్లో కూడా చేసుకోవచ్చు అండి, ఆన్లో కూడా చేసుకోవచ్చు. సో నేను మిషన్ ఆన్లోనే చేసుకున్నాను. సో ఇటు సైడ్ ఉన్న ఏదైతే ఇళ్ళకి స్క్రూ ఉందో 3 నెంబర్ది, దాన్ని కూడా ఇలా టైట్ చేసుకున్నాండి. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్నాయన్నీ మనకు మిడిల్ పాయింట్ చూసుకొని పెట్టానండి క్లారిటీగా. ఓకేనండి. ఓకే, చూడొచ్చండి మనము సాక్స్కి ఏదైతే క్లాత్ పెట్టేసినామో, సో వెనకాల కూడా మనకు ఎంబ్రాయిడర్ పడకుండా కనిపించేలాగా బ్యాక్ సైడ్ తీసుకున్నామండి, ఇలా పెట్టేసుకున్నాం. ఓకేనా, మనకు ఆల్రెడీ బిగించేసామండి వెనుకకు మ్యాగ్నెట్ సెట్లాగా. ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ పెట్టేసినామండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకు ఏదైతే మనకు ఫీజింగ్ పేపర్ ఉందో, సో మనకి ఈ ఫీజింగ్ పేపర్ అనేది కూడా దీని కింద పెట్టుకోవాలండి. ఖచ్చితంగా వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇలా పెట్టేయచ్చండి. పెట్టేసిన తర్వాత మనకు సో ఇలా ఇలా పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసిన తర్వాత మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏరియా చెక్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే, చూడొచ్చండి మనము ఆల్రెడీ సాక్స్ పెట్టేసేసాం. సాక్స్ పెట్టాక మనము డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుందామండి. సో డిజైన్ అనేది 1 నెంబర్ గ్యాలరీలోకి వెళ్ళినా, ఇంకా హెచ్ఎస్డబ్ల్యూ అనే లోగో ఉంది, నేను టచ్ చేశానండి. సో టచ్ చేసిన తర్వాత కలర్ సెలెక్షన్స్లోకి వెళ్ళినామండి. కలర్ సెలెక్షన్లో మనం చూసుకోవచ్చండి, నెంబర్ 1, 3కి పెట్టుకున్నానండి. ఓకే, సో కలర్ సెలెక్షన్ అయిపోయాక 4 నెంబర్ గ్యాలరీకి ప్రెస్ చేసిన తర్వాత అండి, మనము ఎక్కడైతే మనకు కుట్టాలనుకుంటున్నామో లొకేషన్, సో అదీనికి మనం ఒకసారి బోర్డర్ చెక్ చేసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తున్న యెల్లో కలర్కి బటన్కి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం బోర్డర్ చెక్ చేసుకోవాలి కనుక ఈ మిడిల్లో ఉన్న బటన్కి క్లిక్ చేయండి. సో తర్వాత రైట్ చేసిన తర్వాత మనకు ఏదైతే అక్కడ ఫ్రేమ్ ఉందో మూవ్ అవుతుందండి. మూవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నొక్కేసిన తర్వాత స్టార్ట్ చేయండి. చూసారు కానీ మనకు సాక్స్ పైన ఎంబ్రాయిడర్ కూడా అయిపోయిందండి, హెచ్ఎస్డబ్ల్యూ లోగో. సో మనకు సాక్స్ పైన కూడా ఎంబ్రాయిడర్ చేసుకోవచ్చండి మన హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.